కొత్తగా 5 మెడికల్ కాలేజ్ ఇనాగరేషన్ అయితే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా జరిగింది. అసలు ఇది చాలా పెను సంచలనాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే రూరల్లో కొంతమంది డాక్టర్లు సంబంధించి కొరత ఏదైతే ఉందో ఇలాంటి కొత్త కాలేజీలు రావడం వల్ల సీట్లు పెరగడం వల్ల చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈరోజు ఎంబీబీఎస్ చదువుకుని ఈ రూరల్ సెక్టర్లో కానివ్వండి ఎక్కువ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఈ డీటెయిల్స్ మనతో చెప్పడానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మనోదర్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ముఖ్యంగా ఈరోజు కొత్తగా 5 కాలేజీలు ఇనాగ్రేషన్ కానివ్వండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక సీనియర్ ప్రొఫెసర్గా ఏం చెప్తారు సార్? జిల్లాకొకటి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ప్రస్తుతం ప్రీతమ ముఖ్యమంత్రి గారు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఇంతకుముందు మునుపెన్నడూ లేని విధంగా రెవల్యూషనరీగా ఉంది. దీనివలన ఇదే కాకుండా కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లే కాకుండా పాత కాలేజెస్లో ఎండి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా చాలా వరకు డబుల్, మినిమమ్ డబుల్ ది స్ట్రెంగ్త్ పెరగడం వలన పీజీ సీట్లు చేసే అవకాశం చాలామంది వైద్య విద్యార్థులకు వస్తుంది ఎంబీబీఎస్ వాళ్ళకి. అదే పీజీ సూపర్ స్పెషాలిటీ చేసాక వాళ్ళందరూ కొత్త రూరల్ మెడికల్ కాలేజెస్, రిమోట్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో మెడికల్ కాలేజీల్లో పనిచేసి ఆ ఏరియాస్కి ఇంతకుముందు కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందే పరిస్థితిలో ఉండేది కాదు. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడానికి వీలుగా చేసిన మన జగనన్న గారికి మనం మేమంతా కృతజ్ఞులుగా ఉన్నాం. సార్, ముఖ్యంగా ఇందులో చెప్పారు సార్ రూరల్ సెక్టర్ సంబంధించి కొంత వైద్యం కొరత ఉందని చెప్పేసి, దీనివల్ల ఎలాంటి పెనుమార్పులు రాబోతున్నాయి సార్? రూరల్ సెక్టర్లో కానివ్వండి, అర్బన్ సెక్టర్లో కానీ టోటల్ మెడికల్ సంబంధించి ఎలాంటి పెనుసంచలన మార్పు? అయితే రూరల్ సెక్టర్లో రిమోట్ ఏరియాస్లో లైక్ పాడేరు, నంద్యాల్, నర్సీపట్నం, అనకాపల్లి, విజయనగరం వీటన్నిటిలో మెడికల్ కాలేజ్ రావటం వలన ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఖర్చులు పెట్టుకొని వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఇక ఉండదు. కాబట్టి ఎక్కడ ప్రజలు అక్కడే వైద్యం, మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యం పొందటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చాలా పెనుమార్పులు వచ్చాయి. సార్, గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు జగన్ గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఒక నిమిషం ఉన్నాను ప్రిన్సిపల్ సార్, అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు సీట్లు పెరగడం కానివ్వండి, గత ప్రభుత్వాలు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని చెప్పి ఆరోగ్యశ్రీలో ఇప్పటికే చాలా చేర్చారు సార్. వైద్యం చాలా విధంగా చేశారు, 1000 రూపాయల నుంచి చేస్తూ ఉన్నారు. అది మీకు తెలిసిన తెలియని విషయం కాదు. ఇలాంటి కొత్త కొత్త కాలేజీలు రానివ్వడం కానివ్వండి, గతంతో పోల్చుకుంటే ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగబోతుందంటే ఏం చెప్తారు ఒక ప్రొఫెసర్గా? నేను ప్రస్తుతం ఇవాళ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా, నేను వైస్ ప్రిన్సిపల్గా ఉన్నందుకు ఏం చెప్తున్నానంటే, ఏదైనా సరే గణనీయంగా వైద్య సీట్లు, సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ సీట్లు పెరగడం వలన అందరూ ప్రజలకి ముఖ్యంగా వైద్యం అందుబాటులో, అంటే ఫ్రీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా మెరుగవుతుంది, సమాజానికి మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఎప్పుడు చూడబోతున్నాం సార్ ఆంధ్రప్రదేశ్ని? అది త్వరలోనే, ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు త్వరలోనే 2-3 ఇయర్స్లో ఇంకా ఇప్పుడు ఎన్ని సీట్లు పెరిగాయో అంతకంటే ఇంకా ఎక్కువ సీట్లు పెరిగి మొత్తం ఇప్పుడు ఉన్న సీట్లకి 3 రెట్లు సీట్లు అవుతున్నాయి. దాని ద్వారా గ్యారంటీగా అతి త్వరలోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్, గతంలో మెడికల్ చదవాలని చాలామంది యువత కోరిక, ఒక అంబిషన్ ఉండేది. చాలామంది సీటు రాక ఒత్తిడి తీసుకోవడం కానివ్వండి, కొంతమంది బలమానాలు పాల్పడడం కానివ్వండి, కొంతమంది ప్రొఫెషన్ వదిలేసి వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోవడం, ఇలా అన్నీ జరుగుతూ ఉండేవి సార్ మనకి. ఇప్పుడు ఇలాంటి కాలేజీలు రావడం, సీట్లు పెరగడం అనేది ఎలాంటి మార్పులకి సంకేతంగా చూడాలి సార్? అందరూ ఉత్సుకతతో ఉన్న స్టూడెంట్లందరికీ, పేద పరిస్థితుల నుండి వచ్చి చదువుకోలేని విద్యార్థులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. దాన్ని మలుచుకొని బాగా చదువుకుంటే వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు, తద్వారా సమాజానికి కూడా ఉన్నతమైన వైద్య సేవలు అందించడానికి చాలా అవకాశం ఉంది. సార్, చివరిగా చెప్పండి, ఇంకా ఎన్ని, ఎలాంటి సీట్లు ఇంకా ఎన్ని పెరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? చివరిగా ఈ కాలేజీలు, జిల్లాకు కాలేజ్ సంబంధించి ఏం చెప్పారు?
జిల్లాకు కాలేజ్ రావటం వల్ల వైద్య సీట్లు పెరగటం వల్ల పేషెంట్ డాక్టర్ రేషియో బాగా తగ్గుతుంది కాబట్టి తక్కువ మంది పేషెంట్లకి జనాభాకి ఎక్కువ మంది వైద్యులు ఉండటం వల్ల మంచి క్వాలిటీ సర్వీసెస్ వైద్య రంగంలో అందడానికి అవకాశం ఉంది మా ఒక్క కాలేజీలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే 135 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరిగాయి ప్రతి కాలేజీలో సుమారు 100 సీట్లు పెరుగుతా ఉంటే మినిమం 100 పెరుగుతున్నాయి 2600 ఆల్రెడీ పాత కాలేజీలన్నింటిలో మా కాలేజీలో పెరిగిన విధంగానే మినిమం 100 నుండి 130 సీట్లు సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీస్లో ఈ ఒక్క సంవత్సరంలోనే పెరిగాయి దానివల్ల స్టేట్ మొత్తం కలిపి ఇంచుమించుగా 1500 సీట్ల వరకు పెరిగినట్టు గవర్నమెంట్ డిసిషన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందంటారా ఈ కాలేజ్ గ్యారంటీగా ఈ కాలేజెస్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక కాలేజు జిల్లాకు ఒక కాలేజు అనే కాన్సెప్ట్ని గవర్నమెంట్ని మనం తప్పకుండా అభినందించవలసిన అవసరం ఉంది ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయో అంటే మిమ్మల్ని రాజకీయాలు రాగడం నా ఉద్దేశం కాదు ఏవైతే ఆలోచిస్తూ ఉన్నాయో ఇదంతా కూడా ప్రచారంకే పరిమితి రియాలిటీ లేదని కొంతమంది ప్రతిపక్షాలు కానివ్వండి ఒక వర్గం ఆరోపిస్తూ ఉంది సార్ అందులో వాస్తవం ఎంత ఉందంటారు ఇది నిజంగా సాధ్యపడుతుందా గవర్నమెంట్ సంబంధించి జిల్లాకు ఒక కాలేజీ జిల్లాకు ఒక కాలేజు రెండు గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే తప్పకుండా సాధ్యపడతారు సార్ అది మంచి ఒక మంచి పరిణామమే అది ఇక్కడ త్వరలోనే మన మన్మధరావు గారు చెప్పారు మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సంబంధించి త్వరలోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అయితే మనం చూడబోతున్నాం ఈ కాలేజు పెరుగుదల సంబంధించి ఆంధ్ర మెడికల్ కాలేజీలో సుమారు 130 సీట్లు అయితే పెరిగాయి ఉన్నాయి అదేవిధంగా అన్ని స్పెషాలిటీ సంబంధించి అదేవిధంగా అన్ని కాలేజీల్లో ఇలా పెరగడం వల్ల మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా కూడా ఎక్కువ మంది వచ్చి ఇంకా చదువుకొని ఎవరైతే వైద్య వృత్తి పట్ల ఆసక్తి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైద్య వృత్తి వైపు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నా ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీన్ని అయితే అందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మన్మధరావు గారు మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ మోషత ఉదయ్ మైరా మీడియా విశాఖపట్నం